hello, welcome to Social Post Legal TV. This is Sirtaj Valamantho Patu, High Court Advocate from Kunyayamadi, Gopala Krishna Kalanidhi Garunaru, and from March Ready, Law Group to Different Subjects to Telskunda. So, recently, Chala News lo viral out in the Antlo Okati airplanes lo. ఒకళ్ళు వేరే వాళ్ళ ప్యాసింజర్స్ వేరే ప్యాసింజర్స్ మీద యూరినేట్ చేయడం అనేది చాలా కామన్గా, అంటే నేను 2-3 న్యూసెస్లో చూశాను. సో ఇలా చేస్తే వాళ్ళు ఎయిదర్ అంటే కాన్షియస్లో ఉన్నా లేకపోతే తాగేసి అన్కాన్షియస్లో ఉన్నా కూడా ఎట్లాంటి శిక్షలు పడతాయి సార్? ఎట్లాంటి శిక్షలు పడతాయంటే అది ఇన్సల్ట్ కిందకు వస్తుంది. అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేయడం న్యూసెన్స్ కిందకు వస్తుంది. న్యూసెన్స్ ఏమండి, ఆ ఫ్లైట్ బయలుదేరిన ప్లేస్ ఎక్కడ? సపోజ్ ఇండియా నుంచి బయలుదేరింది, ఇండియా నుంచి బయలుదేరిన తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయింది, అంటే ఇండియన్ బార్డర్ దాటేసింది. ఇండియన్ బార్డర్ దాటిన తర్వాత ఒక ఇండియన్ను ఒక ఫారినర్ మీద ఉచ్చబోసాడు, అప్పుడు ఏ చట్టం అప్లై అవుతుంది? ఇండియన్ లా అప్లై అవుతుందా ఫారిన్ లా అప్లై అవుతుందా? అంటే ఇండియన్ లా అప్లై అవుతుంది. ఇండియన్ కాబట్టి, ఇండియన్ కాబట్టి, ఇండియన్ ఒరిజినల్ ఇండియా, ఒరిజిన్ నుంచి బయలుదేరింది కాబట్టి. ఓకే, అంటే ఇండియా నుంచి బయలుదేరింది ఏ ఆరిజిన్ నుండి? ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే కంట్రీలో ఒక ఇండియానే ఇట్లాంటి ఒక యాక్టివిటీలో ఇదైతే అప్పుడు ఫారిన్ లానే అప్లై అవుతుందా సార్? ఆరిజిన్ ఫారిన్ కాబట్టి, ఫారిన్ ఆరిజిన్ అయితే ఫారిన్ లా, ఇండియా ఆరిజిన్ అయితే ఇండియన్ లా. ఆరిజిన్ బట్టి, ఆరిజిన్ బట్టి అప్లై అవుతుంది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ అంటే సపోజ్ అదే సముద్రం వచ్చింది అనుకోండి, సముద్రంలో 7 నాటికల్ మైల్స్ గనక దాటిపోయిందంటే, షిప్ ఇండియా దాటిపోయినట్టు అనమాట, అది ఇండియన్ బార్డర్ దాటిపోయినట్టే, అప్పుడు ఆ ఏ కంట్రీకి అయితే బయలుదేరిందో ఆ కంట్రీలా అక్కడ అప్లై అవుతుంది అనమాట. ఎయిర్లైన్స్ ఒకటి, షిప్స్ ఒక రూల్ ఉంది అనమాట, ఇట్లా ఉంటాయి. సో ఎయిర్లైన్స్ కి ఆరిజిన్ ప్రకారం లా అనేది అప్లై అవుతుంది, షిప్ పర్పస్ లో అయితే దాటి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుందో ఆ లా అనేది అప్లై అవుతుంది. సో రైట్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్ అనేది ఒక రైట్ ఉంది, అట్ ద సేమ్ టైం కులం పేరుతో దూషిస్తూ ఉంటారు. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం అయ్యప్ప స్వామిని ఇలా అన్నారు అని. సో ఇట్లా మాట్లాడితే చట్టపరంగా వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి సార్? 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది, 7 ఇయర్స్ ఆఫ్ జైలు, 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది కులం పేరుతో దూషిస్తే. అది ఎస్సీలను దూషిస్తే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అటువంటి ఎస్సీల మీద నువ్వు కనుక అట్రాసిటీగా ఏమైనా అట్రాసిటీస్ చేస్తే దానికి క్రైమ్, అది 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది. సో కులం పేరు మీద ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, వాడి ప్రాపర్టీ లాక్కోకూడదు, వాడి మీద అనవసరంగా కేసులు పెట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి ప్రొవిజన్స్.